తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత కొలువు తీరిన మొట్టమొదటి శాసన మండలికి తొలి సభాపతి ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ఎన్జీఓల అధ్యక్షుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో వీరోచిత పోరాటం ఆనాడు ఉద్యోగులందర్నీ ఏకతాటి మీద నడిపి వీరోచిత పోరాటం చేసి మరి ఈ రోజు తిరిగి సొంత కూటికి మళ్ళీ మా అధ్యక్షుల వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు అన్న స్వామిగౌడ్ అన్నకి అదేవిధంగా మా సోదరులు చిరకాల మిత్రులు చాలా ప్రభావశీలమైన నాయకుడు ప్రతిభావంతుడు ఎంతో మేధస్సు కలిగిన నాయకుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకొని సెల్ఫ్ మేడ్ లీడర్ పొలిటిక్స్ లో గౌరవనీయులు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు వారు కూడా తిరిగి మళ్ళీ సొంత కూటికి విచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ వారికి నిజానికి శ్రవణన్నకు సెంటిమెంట్ ఉండడం వల్ల 4 గంటల 41 నిమిషాలు ఉన్న సెంటిమెంట్ ఉండడం వల్ల వారికి ఒక ముహూర్త బలం చూసుకొని వారు రావడం వల్ల మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది లేకపోతే నిజానికి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లోనే ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఎందుకంటే వారి రాకకు వారి పునరాగమనానికి అదే సరైన వేదిక అనుకున్నాం కానీ చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన సహచరులు ఎక్కడైనా చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఫంక్షన్లలో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకుంటాం కౌగిలించుకుంటాం పార్టీలు ఏమైనా ఆ అనుబంధం ఎప్పటికీ పోదు అట్లా చాలాసార్లు శ్రవణన్నతో స్వామన్నతో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈరోజు చాలా సంతోషం మళ్ళీ తిరిగి కలిసి పనిచేసే ఒక గొప్ప అవకాశం మళ్ళీ మాకు కలిగింది తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి బిడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన ప్రతి బిడ్డ మరి ఈరోజు తెలంగాణకు జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ గమనించిన తర్వాత తప్పకుండా 100% మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని కాపాడగలిగే ఏకైక శక్తి ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్న మాట అందరూ కూడా నిర్ద్వందంగా అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత కొలువు తీరిన మొట్టమొదటి శాసన మండలికి తొలి సభాపతి ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ఎన్జీఓల అధ్యక్షుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో వీరోచిత పోరాటం ఆనాడు ఉద్యోగులందర్నీ ఏకతాటి మీద నడిపి వీరోచిత పోరాటం చేసి మరి ఈరోజు తిరిగి సొంత కూటికి మళ్ళీ మా అధ్యక్షుల వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు అన్న స్వామిగౌడ్ అన్నకి అదేవిధంగా మా సోదరులు చిరకాల మిత్రులు చాలా ప్రభావశీలమైన నాయకుడు ప్రతిభావంతుడు ఎంతో మేధస్సు కలిగిన నాయకుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకొని సెల్ఫ్ మేడ్ లీడర్ పొలిటిక్స్ లో గౌరవనీయులు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు వారు కూడా తిరిగి మళ్ళీ సొంత కూటికి విచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ వారికి నిజానికి శ్రవణన్నకు సెంటిమెంట్ ఉండడం వల్ల 4 గంటల 41 నిమిషాలు ఉన్న సెంటిమెంట్ ఉండడం వల్ల వారికి ఒక ముహూర్త బలం చూసుకొని వారు రావడం వల్ల మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది లేకపోతే నిజానికి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లోనే ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఎందుకంటే వారి రాకకు వారి పునరాగమనానికి అదే సరైన వేదిక అనుకున్నాం కానీ చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన సహచరులు ఎక్కడైనా చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఫంక్షన్లలో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకుంటాం కౌగిలించుకుంటాం పార్టీలు ఏమైనా ఆ
అనుబంధం ఎప్పటికీ పోదు. అట్లా చాలాసార్లు శ్రవణన్నతో స్వామన్నతో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు చాలా సంతోషం, మళ్ళీ తిరిగి కలిసి పనిచేసే ఒక గొప్ప అవకాశం మళ్ళీ మాకు కలిగింది. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి బిడ్డ, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన ప్రతి బిడ్డ, మరి ఈరోజు తెలంగాణకు జరుగుతున్న, తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ గమనించిన తర్వాత తప్పకుండా 100% మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని కాపాడగలిగే ఏకైక శక్తి, ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్న మాట అందరూ కూడా నిర్ద్వందంగా అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.